ఆనందంగా ఉండవచ్చు. శక్తి ప్రాష్ 100% ఆయుర్వేదిక్ మెడిసిన్, కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. శక్తి ప్రాష్ యొక్క పూర్తి ఉపయోగాలను టీవీలో చెప్పడం సాధ్యం కాదు, అందుకని స్క్రీన్ పైన సూచింపబడ్డ నెంబర్లకు కాల్ చేసి మీ సమస్య ఏంటో చెప్పి శక్తి ప్రాష్ ని ఇంటి నుంచే ఆర్డర్ చేయవచ్చు. శక్తి ప్రాష్ ని ఆర్డర్ చేసే ముందు నాలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది, ఇది పని చేస్తుందా పని చేయదా అని. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, నేను ఆయుర్వేదాన్ని చాలా నమ్ముతాను. శక్తి ప్రాష్ ని నేను వాడటం మొదలు పెట్టిన తర్వాత నా అపోహలన్నీ తొలగిపోయాయి. నా ఎనర్జీ లెవెల్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు నేను నా హస్బెండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాము, థ్యాంక్స్ టు శక్తి ప్రాష్. మీ దాంపత్య జీవితంలో కోరికలు తగ్గినట్టయితే, శారీరక బలహీనతల కారణంగా ఒకవేళ మీరు బాధపడుతున్నట్టయితే, ఇక ఆలస్యం చేయకండి, వెంటనే శక్తి ప్రాష్ కోసం కాల్ చేయండి. దీన్ని 18 నుంచి 80 సంవత్సరాల వయసులోపు స్త్రీ పురుషులు ఎవరైనా వాడొచ్చు. థ్యాంక్స్ టు శక్తి ప్రాష్. థ్యాంక్స్ టు శక్తి ప్రాష్. థ్యాంక్స్ టు శక్తి ప్రాష్. థ్యాంక్స్ టు శక్తి ప్రాష్. డిమార్క్ వారు దీన్ని మీకు కేవలం 2,950 రూపాయలకి అందిస్తున్నారు. డెలివరీ ఛార్జెస్ 150 రూపాయలు అదనం. డిమార్క్ శక్తి ప్రాష్ కి ఆర్డర్ ఇవ్వడానికి టిఎస్ స్పేస్ ఎస్పీ అని టైప్ చేసి 53030కి ఎస్ఎంఎస్ చేయండి. మీరు శక్తి ప్రాష్ ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందుకోసం www.శక్తిప్రాష్.in లోకి లాగిన్ అవ్వండి. మా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయడం పూర్తిగా సురక్షితం. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఆర్డర్ చేసినట్లయితే 5% డిస్కౌంట్ లభిస్తుంది. ప్రోడక్ట్ ని గుర్తించేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి. ప్రోడక్ట్ బాక్స్ మీద మా హాలోగ్రామ్ తప్పక పరిశీలించండి. మీకు అందే ప్రోడక్ట్ ప్యాక్ పై టెలివన్ అని తప్పక రాసి ఉండాలి. శక్తి ప్రాష్ మీ తను దాహాన్ని మనస్తాహాన్ని తప్పక తీరుస్తుంది. నమస్కారం. హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఆస్తమా వస్తే ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, అలాగే గర్భిణీ స్త్రీలకు ఆస్తమా అలర్జీ వస్తే ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, అలాగే పిల్లలు పుట్టిన తర్వాత ఈ స్త్రీలు పిల్లలకి పాలు ఇవ్వచ్చా, ఇటువంటి సందేహాలకు మనతో పాటు ఉన్నారు శ్వాస హాస్పిటల్స్ కు చెందిన డాక్టర్ వీరప్రేణి విష్ణురావు గారు. డాక్టర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు కూడా ఈ ఆస్తమాపై ఎటువంటి సందేహాలు నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. డాక్టర్, అసలు పురుషులతో పోలిస్తే మీరు ఆస్తమాపై ఒక అవగాహన కల్పిస్తున్నారు ప్రజల్లో, మరి పురుషులతో పోలిస్తే స్త్రీలకి ఆస్తమా వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, అసలు ఈ ఆస్తమా లెవెల్స్ ఎలా ఉంటాయంటారు? ఆస్తమా అనేది ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు, తర్వాత మహిళలకైనా పురుషులకైనా పిల్లలకైనా ఎవరికైనా ఆస్తమా రావచ్చు, అలర్జీలు రావచ్చు. అయితే అలర్జీ ఆస్తమాలు మహిళల్లో వచ్చేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మహిళల్లో ఉంటాయి. సో దానికి సంబంధించి ఏంటంటే, చిన్నప్పుడు పిల్లల్లో అంటే మగపిల్లల్లో ఆస్తమా ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత టీనేజ్ వచ్చేసరికి ఇద్దరిలో సమానం అవుతుంది. సో పురుషుల్లో కానీ తర్వాత మహిళల్లో కానీ టీనేజ్ వచ్చేసరికి సమానంగా అవుతుంది. తర్వాత ఏజ్ పెరుగుతామంటే మహిళల్లో ఎక్కువ అవుతుంది, తర్వాత అంటే పురుషుల్లో కంటే ఎక్కువ అవుతుంది అన్నమాట ఆస్తమా. ఏంటి ప్రత్యేకమైన కారణాలు అంటే, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి, హార్మోన్ ఎఫెక్ట్ అనేవి మహిళల్లో విపరీతమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి సడన్గా పడిపోవటం, దానివల్ల ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఒక విధంగా చెప్పాలంటే ఒక ట్రిగ్గర్లా పనిచేస్తుంది. దుమ్ము, ధూళి, పొగ ఆస్తమా రావడానికి ఏ విధంగా కారణం అవుతాయో, కొన్ని సందర్భాల్లో ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేవి అంటే ఎక్కువ తక్కువలు, ఈ హార్మోన్ ఇట్ సెల్ఫ్ కాదు కానీ దాని యొక్క ఎక్కువ తక్కువలు అనేవి ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది అని చెప్పి రీసెంట్గా రీసెర్చ్ అనాలిసిస్ అనేది చెప్తా ఉంది. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అయ్యేసరికల్లా ఈస్ట్రోజన్ చాలా పడిపోతుంది, పడిపోగానే ఆయాసం ఎక్కువైతుంది. సో అందుకే మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి ఒక 3-4 రోజుల ముందు నుంచే ఈ యొక్క ఆస్తమా లక్షణాలు అనేవి లేడీస్లు ఎక్కువ అవటం, చికాకు, కోపం, దాని తర్వాత ఆయాసం ఎక్కువ అవటం, తర్వాత ఇవన్నీ లక్షణాలు, నిద్ర తక్కువైపోవటం ఇలాంటివి కనపడ